కేంద్ర హోంశాఖ ఈ నెల పదిహేడున పునర్విభజన సమస్యలపైన చర్చల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానం పంపింది అందులో మొత్తం తొమ్మిది అంశాలపైన చర్చ ఉంటుందని తొలుత సర్క్యులర్లో స్పష్టం చేసింది ఆ తర్వాత కొద్ది గంటలకే అందులోని హోదా అంశాన్ని తొలగించింది దీంతో పాటుగా రెవెన్యూ లోటు భర్తీ అంశాన్ని తీసేసింది దీనిపైన వైసీపీ నేతలు బీజేపీ ఎంపీ జివిఎల్ చంద్రబాబును టార్గెట్ చేశారు దీనిపైన బీజేపీ ఎంపీ జివిఎల్ స్పందించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఒక లేఖ రాశారు అందులో కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ సమావేశ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా వంటి అంశాల తొలగింపుపై స్టేట్మెంట్ విడుదల చేయాలని కోరారు ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయడానికి మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ప్రత్యేక హోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది తామే అని చెప్పుకొచ్చారు అప్పుడు టీడీపీ వైసీపీ నేతలు నిద్రపోతూ ఉన్నారని జీవీఎల్ విమర్శించారు తమ ఒత్తిడి వల్లే ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశం వచ్చిందని చెబుతూనే సంబంధం లేని నాలుగు అంశాలు పొరపాటుగా ఎజెండాలో చేర్చారని వివరించారు తాను అడిగిన తర్వాతే కమిటీ ఎజెండా అంశాలను సమీక్షించి మార్పులు చేసిందని తేల్చి చెప్పారు రాష్ట్రానికి సుదీర్ఘకాలంగా నష్టం జరుగుతుందని చొరవ తీసుకున్నానని అన్నారు తన ప్రయత్నంతో హోదా అంశం మరింత సంక్లిష్టం కాకుండా చేయగలిగానని వివరించారు అసలు ప్రత్యేక హోదా ఇప్పుడు లేదని పునరుద్ఘాటించారు దీనిని అందరూ అర్థం చేసుకోవాలన్నారు ఏపీ రెవెన్యూ గ్యాప్ స్పెషల్ స్టేటస్ వంటి అంశాలు వివాద పరిష్కార కమిటీలో ఉంచే అంశంపై బుగ్గన స్పందించాలని డిమాండ్ చేశారు బుగ్గన ఉండాలని చెబితే నా లేఖను మార్చుకుంటానని చెప్పారు జూనియర్ స్థాయి అధికారులు పొరపాటు చేశారన్నారు దానిని రాజకీయం చేస్తే ఎలా అని జీవీఎల్ ప్రశ్నించారు వైసీపీ ఇరవై రెండు మంది ఎంపీలు చేయాల్సిన పనిని తానే చేస్తున్నానని చెప్పారు కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఏపీకి ఎంత చేస్తూ ఉంటే కనీసం కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పలేకపోయారని వ్యాఖ్యానించారు ముందుగా రాసుకున్న స్క్రిప్టును చదవడమే వైసీపీ నాయకులకు అలవాటంటూ విమర్శించారు ఈ నెల పదిహేడున గడ్కరీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారని తెలిపారు వైసీపీ ఎంపీలు అసమర్థులు అందులో సందేహం లేదంటూ వ్యాఖ్యానించారు మీ నియోజకవర్గ సమస్యపై కూడా మాట్లాడడం చేత కదా అని నిలదీశారు కనీసం కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కూడా తెచ్చుకోలేరని ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కొత్త సమస్యలు తెరపైకి తీస్తున్నారని ఆరోపించారు జీతాలు పెన్షన్లు ఇవ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని నేను మాట్లాడానని పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నేను కేంద్రాన్ని కోరానని వెల్లడించారు లక్ష కోట్లలో ఏపీకి ఐదు వేల కోట్లు రానున్నాయని చెప్పారు రాష్ట్రానికి మేలు చేయాలని మేము పనిచేస్తూ ఉంటే మాపై విమర్శలు చేస్తారని ప్రశ్నించారు ఏపీకి అంతకు మించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి నిధులు తెచ్చుకున్నారన్నారు ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు అన్నీ తెలుసు కూడా జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదని కానీ నిధులు తెచ్చుకునేందుకు కృషి చేయాలని సూచించారు హోదా అజెండాతో వచ్చారు కాబట్టే జగన్ గుర్తు వచ్చినప్పుడల్లా మాట్లాడతారంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు